మనకు మూడు సంధ్యాకాలాలమ్మ, ప్రాత సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య. చాలామంది అనుకుంటారు సంధ్య అంటే సాయంకాల సమయం అని అనుకుంటారు. సంధ్యా సమయం అంటే ఏమంటారు అందరు కూడా, సాయంకాలమే అనుకుంటారు. కానీ అలా కాదు, శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే ప్రాతకాల సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య, మూడు సంధ్యాకాలాలు మనకు. సంధికాలం అంటాం వీటిని, అంటే ఉదయం నుంచి సూర్యుడు మధ్యాహ్నానికి రావటం ఇది సంధి సమయం. అందుకే మధ్యాహ్న, అలాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం రాత్రికి వెళ్ళటం ఇది సంధి సమయం. ఈ సంధి సమయాల్లో ఏం చెయ్యాలి మనిషి అంటే దేవతారాధన చెయ్యాలి. ప్రాతకాలం ప్రతి నిత్యము ఉదయం లేవగానే మొట్టమొదలు గృహాన్ని తుడిచి శుభ్రపరుచుకొని స్నానం చేసి ప్రతి ఇంట్లో ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని ప్రాతకాల సంధ్య అంటే సూర్యోదయం అయ్యే సమయంలో తప్పకుండా దీపారాధన చేయాలి. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనటం కంటే 5 నిమిషాల ముందే దీపం వెలిగిస్తే మంచిది, తప్పకుండా వెలిగించాలి. అయ్యా మేము అందరం లేచేవాళ్ళం కాదు, రాత్రిపూట టీవీలు చూస్తూ పడుకుంటాం, రాత్రి 12:30, 1:30 వరకు మాకు వాట్సప్లు ఉంటాయి, ఫేస్బుక్లు ఉంటాయి, ఓ చాలా టయాలన్నీ పాడు చేస్తాం మేము, ఉదయం కాలం లేవ్వము అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ నేను చెబుతున్నాను. మరి మా బోటి వారికి ఏమిటి అంటే ఎవడైనా సరే పొద్దున్న లేచి చెయ్యాలి, లేదు అంటే ఉదయం తప్పకుండా 9 గంటల లోపల దీపారాధన తప్పకుండా చెయ్యాలి. ఇంకా ఇది అధమం. ఈ అధమం అంటే ఉదయం 9 లోపల కూడా దీపారాధన చెయ్యకపోతే ఆ గృహం ఏమిటి అంటే నా గృహం గృహమిత్యాహో, ఆ గృహాన్ని గృహంగా చెప్పాం, అరణ్యంగా చెప్తాం. ఇంట్లో దీపం వెలిగించకపోతే ఆ ఇల్లు శ్మశానంతో సమానమమ్మ. ఈ మాట ఇంత గట్టిగా ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే చాలామంది ఇళ్లలో దీపారాధన చెయ్యట్లే. ఇవాళ ఇంట్లో దీపారాధన చెయ్యకపోతే ఇంటికి వాస్తు దోషం పడుతుంది. ఎవరు చెయ్యాలి దీపారాధన, పురుషుడా స్త్రీయా? ఎప్పుడు ఇంట్లో దీపారాధన చేసేది స్త్రీయే. ఒకవేళ స్త్రీకి వీలు కాదు, పురుషుడు చేయవచ్చు. కానీ ఎప్పుడు దీపారాధన చెయ్యాలన్నా లక్ష్మీస్వరూపం ఈవిడ. అంటే భర్త స్నానం చేయటం కంటే ముందు భార్య స్నానం చేసి పూజాగదిని శుభ్రం చేసి భర్త పూజకు సిద్ధం చేసి దీపారాధన చేసి, అందుకే చూడండి ఏ పూజలోనైనా దీపం వెలిగించండి అనగానే ఎవరితో వెలిగింపజేస్తారు, స్త్రీతోనే వెలిగింపజేస్తారు, లక్ష్మీస్వరూపం కదా. కాబట్టి స్త్రీ దీపారాధన చెయ్యాలి. ఇంట్లో తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి స్త్రీ. కాబట్టి ప్రాతకాలంలో అధమం ఏమిటి అంటే 9 గంటల ప్రాంతం లోపల పెట్టుకోవాలి. మాధ్యాహ్నికమైతే 1 గంట లోపల పెట్టుకోవాలి. లేదు ఉదయం పెట్టినటువంటి దీపం మధ్యాహ్నం వరకు ఉంటే ఇంకా మధ్యాహ్న దీపం అక్కర్లే, అది సాయంకాల సమయం వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి మరల ఎప్పుడు పెట్టాలి అంటే సూర్యాస్తమయం కాగానే ఇంట్లో దీపం వెలిగించాలి, దాన్ని సంధ్యాదీపం అంటాం. సంధ్యాదీపం నమోస్తుతే అప్పుడు తప్పకుండా దీపారాధన చెయ్యాలి. ఇలా ఏ ఇంట్లోనైతే ఉదయకాలము, మధ్యాహ్నకాలము, సాయంకాలము దీపారాధన చేస్తారో ఆ ఇల్లు లక్ష్మీ నివాసము అని చెప్తాం. ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుంది, ఆ ఇంట్లోనే ఐశ్వర్యం ఉంటుంది, ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆ ఇంట్లో అనుకూల శక్తి తరంగాలు చక్కగా వ్యాప్తి చెంది వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. కావున ప్రతి నిత్యము ఇంట్లో, ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారంటే దీపం పెట్టుకోవడానికి ఇబ్బంది పడి ఏదో ఎలక్ట్రిక్ లైటు పూజా గదిలో పెట్టేస్తున్నారు. ఎలక్ట్రిక్ లైట్లు పెట్టకూడదమ్మా. ఎలక్ట్రిక్ లైట్లు మీకు డెకరేషన్గా పెట్టుకోండి, తప్పులే. కానీ చక్కగా శుభ్రంగా వత్తి పత్తితో వత్తి చేసి అది దాంట్లో కుందులో పెట్టి మట్టి ప్రమిదలో కానీ వెండి ప్రమిదలో కానీ తామ్ర లేకపోతే ఇత్తడి దాంట్లో కానీ నీకు శక్తి ఉన్నట్టుగా పెట్టుకో, మట్టిలో పెట్టుకో, మట్టి ప్రమిదలో పెట్టుకో, చాలా బాగుంటుంది దీపం. కానీ దీపారాధన చెయ్యాలి. ఇంట్లో దీపారాధన చెయ్యకపోతే
ఆ ఇల్లు ఇల్లు కాదు. కాబట్టి ప్రాతకాలం అధమాధమంగా ఉదయం 9 లోపల దీపారాధన చేయాలి, సాయంకాలం 7 గంటల లోపల దీపారాధన చేస్తే ఆ ఇంట్లో చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.